దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41649 కోవిడ్ కేసులు రికార్డ్ అయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మరో 37291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మహమ్మారి బారిన పడి మరో 593 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 408920 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,13,993కు పెరిగింది. ఇందులో 3,07,81,263 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి 4,23,810 మంది మృతి చెందారు. టీకా డ్రైవ్లో భాగంగా 46,15,18,479 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.29% ఉన్నాయని, ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.42% ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34% ఉందని చెప్పింది. ఇప్పటివరకు దేశంలో 46.64 కోట్ల కోవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.